It is only National Highway 1. మనం ఇప్పుడు నేషనల్ హైవే 1 మీద ఉన్నాం. యాక్చువల్లీ 144, 165, 132 ఇలా చాలా నేషనల్ హైవేస్ నేను చూశాను. అండ్ ఇది NH1 ఇప్పుడు నేను జస్ట్ ఇలా కిలోమీటర్ ఎంత ఉంది పోతే NH1 అని చూపించింది ఇక్కడ. సో యార్ నిజంగా NH1 మీద ఉన్నట్టు అసలు నమ్మలేకపోతున్నాను నేను. ఇలాగనే ఉంటుందని NH1 ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కార్గిల్ 200, సోన్మర్గ్ 50, లే 440 అండ్ బల్తాల్ 70 కిలోమీటర్. సో మనం మ్యాక్సిమమ్ ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అయిందంటే 5:30 అండ్ ఇంకా 1 hour 17 minutes చూపిస్తుంది. సో మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం ఏడా స్టాప్ తీసుకోము. స్టాప్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి అన్నీ అయిపోయినాయి. క్లైమేట్ ఎట్లా ఉందంటే అసలు 5:30 అయినా అసలు నా అనుభూతి తెలియలేదు కొంచెం. ఓకే, ఓహో అంతా కొండ మీద ఎలా ఉంటారు రా నాయన వీళ్ళు, అసలు వీళ్ళని హ్యాట్స్ ఆఫ్ వీళ్ళు ఈ జనాలకు, ఇక్కడ ఉన్న జనాలకు. ఏం చెక్ పోస్ట్ ఉందా, సంథింగ్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సార్. ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్. 395 కార్గిల్, 169 సోన్మర్గ్, 50 కిలోమీటర్. సో సీన్ మాత్రం అదిరిపోయింది. అలా చూడండి ఒకసారి కేక. ఓ స్నో, అసలు కెమెరా సరిపోతలేదు ఈ మంత్ రికార్డ్ చేయడానికి. ఎంత రికార్డ్ చేసినా తక్కువనే, ఎంత చూపించినా తక్కువనే. కానీ రియల్ వేయడం ముందర వచ్చి ఎంజాయ్ చేస్తే అది కిక్కే వేరే. పాయింట్కి మనం వెళ్తున్నాం. ఒక్కసారి జస్ట్ ఒక్కసారి వెయిట్ చేయండి, చూపిస్తాను మీకు. సి వాట్ ఈస్ ద వ్యూ యార్, కేక చూడండి. సో ఈ పాయింట్కి మనం ఆగినాం ఫైనలీ. సో ఇది పాయింట్ అంటే కేక. గాలి అయితే చాలా ఉంది అండ్ అక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఒరిజినల్. ఏ కెమెరాలో అయితే అసలు సూపర్ వస్తుంది ఈ పాయింట్. ఈ బ్రిడ్జ్ చూడండి,
గురించి దాని గురించి కొంచెం వివరాలు చెప్తాను. సో చాచా ఏ కొన్ సా గావే ఇస్కా బోలే హైల్ 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 ఆర్ ఏ కొన్ సా నది హై లేహ దిర్యాసిల్ ఓకే సో లేహ దిర్యాసిల్ నది ఇది రివర్ సో ఇక్కడ టోటల్ ఉంది పాయింట్ ఆడ ముందర చూడండి ఆడ మౌంటైన్స్ మీద స్నో క్యాప్ మౌంటైన్స్ సో ఇక్కడ మొత్తం టోటల్ గ్రీనరీ ఆడ ఆ పాయింట్ ఇక్కడ ఈ వ్యూ అసలు చే తీయలేకపోతున్నాం బయట అంతా కూల్ కూల్ టెంపరేచర్ ఉంది సో స్క్వాడ్ అంతా ఆడ ఉంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోడ్ కానుంచి ఇలాగ అనిపిస్తుంది పాయింట్ సో చాలా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది థ్రిల్లింగ్గా ఉంది ఈ పాయింట్ చూడాలంటే ఈ పాయింట్ ఆ కంపల్సరీ ఆయన పాయింట్ అవుట్ చేసినప్పుడు ఒకసారి ఇట్లా చూసాము ఆడ ఆడ చూడండి అలా కనిపిస్తుంది కొంచెం ఇంకా ముందు ముందు వెళ్తాము ఇంకా మన ఏ సాగర్ ఏ ఏ అన్నాన్ సాగర్ సో ఈ నుంచి ఆ పాయింట్ కనిపిస్తుంది కదా అసలు కేక కొద్దిగా ముందరికి వెళ్దాము ఈడ చూడండి ఇప్పుడు ఆహా వాటర్ ఎంత అవే కిందికి వెళ్దాము కిందికి వద్దు డైరెక్ట్ ఎందుకంటే చాలా కూల్ ఉంటాయి ఏ నీచే చల్తే క్యా ఏ సాగర్ ఉదర్ నీచే చల్తే క్యా ఉదర్ నీచే థోడా ఏ వాకేబుల్ డిస్టెన్స్ పే వో థోడా ఆగే జాయేంగే పాంచ్ మినిట్ అరె బాప్ రే బాప్ ఏ దేఖియే ఫోర్ వీలర్ भाई पुणे से सर से हो हाँ ये पुणे लोग से अच्छा अच्छा भी कोई नहीं थैंक यू सबको एक ही पूछेगा सर मोर में छोड़ेंगे हाँ यार वो बोल रहा हाँ ये बोलेगा नहीं छोड़ रहे ऐसा कुछ नहीं वर्षम स्टार्ट आएंगे रेन लाइनर्स वेसुकना అని బ్యాక్ కూడా టోటల్గా కవర్ చేసా బైక్ కూడా టోటల్గా కవర్ చేసేసాము సో చాలాసేపు ఆగాము కూడా అందుకే టైం దొరికింది ప్యాక్ చేసేసాము ఆల్రెడీ మీనా వర్షం పడుతుంది సో ఇప్పుడు గ్లోవ్స్ కూడా చేంజ్ స్నో క్యాప్ మౌంటైన్స్ అబ్బాబో అసలు కేక ఓ సూపర్ ఉన్నాయి రోడ్స్ కానీ ఈ గ్రీనరీ కానీ ఈ క్లైమేట్ కానీ అసలు అద్దరిపోయినాయి ఇంతకుముందు ఆ రివర్లో చేతి పెట్టాను సో ఆ రివర్లో ఇంతకుముందు నేను చేతి పెట్టాను వాటర్ కూల్ అంటే కూల్ ఉన్నాయి అసలు మనం ఫ్రిడ్జ్కి వెళ్ళి బాటిల్ తీసుకొని నీళ్ళు తాగిన దానికన్నా ఇంకా కూల్ ఉన్నాయి अब उसमें है टमाटे गंदे प्याज है प्याज बस इतना ही सा काम है इतना काम उसका नाम के सो मन हीरोज़ टेंट कैंपिंग लो स्टोव गैस एंड इधी कढ़ाई ये क्यों जल रहा है भाई इधर जलता है क्या कंटिन्यू क्यों नहीं तो बाद में अगर बंद हो गया उसके ऊपर चल जाएगा पहले कौन खा रहा है खाना सो अब चला ब्रेड ऑमलेट ये चला अंडा भुर्जी सो फाइव मिनट्स ऑलरेडी ऑनियन कट्स आई ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఆయిల్ ఉంది ఆయిల్ వేయాలి అండ్ స్పెషలిస్ట్ నేను చేస్తున్నాను ఎందుకంటే మన కుకింగ్ ఫేవరెట్ బై బోట్లు కొలిదే ఆయిల్ కొలిగే ఆరే స్పూన్ ఇస్కా ఆరే బోల్ రా మే దియా ఏకి దియా సో ఆయిల్ ఇంత వేసుకుందాం సార్ పెళ్ళ ఆమ్లెట్ కొన్ ఖరా దూసరా బై గలత మత బోల్ దూసరా
पहला ब्रेड ऑमलेट कौन खा रहा है ये बोल दे। ब्रेड ऑमलेट कौन खा रहा है? हाँ तो आओ यार ले लो यार, आधा करो ना उसको। सर हम बनाएंगे बनाएंगे ना, तो फटाफट फटाफट। हाँ ये फटाफट हो जाएगा। सो स्पून्स को उन्होंने, स्पून्स इज वेरी सिंपल है इला ఉంటది మెల్ట్ కదా అసలు మీరంతా చేసినా కూడా। సో కొద్దిగా గ్యాస్ పెట్టి పెడదాం ఎందుకంటే తొందరగా అయిపోతుంది। ब्रेड उठाया आपने? लोग बन रहा लोग। अपना रमेश भाई खाना बना रहे। जी कुकर है, कढ़ाई है ये कढ़ाई है। ये वाला ये पैन ही है, इसमें आप मैगी बना सकते हो, दो लोगों का राइस बना सकते हो, उसमें ग्रेवी बना सकते हो। अभी अंडा भुर्जी बना रहे हैं। सब कुछ होता है, सब कुछ हो जाए, बनाने वाला चाहिए और खाने वाला चाहिए, होता सब कुछ है। ऑयल इतना मत डाल, थोड़ा थोड़ा चटक दे। मैं खा लो। ये स्पीड बढ़ी है, फटाफट फटाफट दे दीजिए। थैंक यू। ये है मेरे लिए ऑमलेट और ब्रेड। सर तेल में बोला ना। ये किधर है भाई, कैरी बैग? डस्टबिन वही है ना, डस्टबिन में। प्लेट में प्याज नहीं चाहिए ना, मैगी का है ना वो। ये नहीं, ये भुर्जी है। ये तो भुर्जी है। ये आपका गुरसिमरन। गुरसिमरन। सो सर मन इपड़े ఇడ కల్చర్ మనకి ఆల్్రెడీ వీలు లేలదా కంప్యూటర్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు వెళ్తున్నారు శ్రీనగర్ కి। సో రేపు శ్రీనగర్ లో స్టే చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత డైరెక్ట్ చండీగఢ్। సో కైసర్ ఆ సర్ అభి దర్ తో బోత అచ్చా బోత అచ్చా ఆర్ షేఫ్ కా షేఫ్ కో థోడా బతా దీజియే టేస్ట్ కైసా హై। शेफ का टेस्ट एक नंबर है। नंबर है ओके। अरे यार नहीं जनरल मी मुंडा अपने प्रिपरेशन में लगा लेना। फाइनली रमेश भाई ने बना दिया अंडा भुर्जी। अंडा भुर्जी। अब ये बाउल है, बाउल में जाएगा, ये सर्व करेंगे अपन। देखो पहले अंडा भुर्जी आ जाओ बाहर, आ जाओ भुर्जी का सब ब्रेड भाई। ये लोग टेस्ट करो, चिल करो। ये कॉफी बनाई है पंजाब की सर, पंजाब के भाई ने बनाई है कॉफी देना दिया। और अपन बना रहे हैं सुमन यू मैगी जिस ना डाल देते हैं। सर पूरा दूध ही डाल देते हैं। सुन डगड़ा ये क्लाइमेट लो इड़ा ఉండడం అయితే చాలా కష్టం అవుతుంది। లినర్స్ ఉన్నాయి, మాట్లాడాలంటే మాట్లాడనికే అసలు టంగ్ స్లీప్ అవుతుంది, మాటలు తప్పు తప్పు మాటలు వస్తాయి। సో ప్లీజ్ అడ్జస్ట్ చేయండి అంతే। సో మనకు ఇక్కడ పంజాబ్ మొన్నట్లోగా మీరు చూసారు కదా పంజాబ్ పర్సన్స్ ఎంత హంబల్స్ అండ్ ఎంత హెల్ప్ఫుల్ ఉంటారు। సో పంజాబ్ నుంచి అంబాల నుంచి ఇద్దరు పర్సన్స్ వచ్చారు, ఇంతకుముందు అందరూ ఇంట్రొడ్యూస్ చేశారు మీకు, వాళ్ళ టెంట్ ఇది, వాళ్ళు మనతో క్యాంపింగ్ చేస్తారు। ఇక్కడ సాగర్ భాయ్ ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నాడు అంతా। సాగర్ భాయ్ చలో దిఖాతే హై స్టెంట్ కా సెటప్, బాకీ కా తో ఖానా వగర్ హో గయా। సో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మీరు ఇలా క్యాంపింగ్ చేస్తే ప్లీజ్ ఒక డస్ క్యారీ బ్యాగ్ తీసుకోండి, మీ మొత్తం ఏమైనా చెత్త ఏమైనా ఉంటే ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకోండి, ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడు వేసేయండి। ఇది మొత్తం మార్నింగ్ మనం క్లీన్ చేస్తాము, కాఫీ డే నాతోంది। సో మార్నింగ్ మొత్తం ఇది క్లీన్ చేస్తాం, మనము క్లీన్ చేసేసి వెళ్తాము। సో ఇది సాగర్ సాగర్ టెంట్ ఇప్పుడు అద్దాం అండ్ ఈ టెంట్ మనం ఇది ఆల్రెడీ ఈ చాక్లెట్స్ గురించి రేపు చెప్తాను మీకు ఎందుకు తీసుకున్నాను అని। సో ఇది ఎంత సెటప్ ఉంది, సో మనం కలుస్తాం రేపు మార్నింగ్। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి। సో లేట్ చాలా అయింది, రేపు మార్నింగ్ మనం అర్లీ మార్నింగ్ బయలుదేరాలి నుంచి, ఎందుకంటే మనం రేపు కార్గిల్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ ఈవినింగ్ వరకు లే మనం రీచ్ కావాలి। సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్, 1:38 అయింది టైం ఇప్పుడు। సో పడుకుందాం, రేపు మార్నింగ్ వెళ్దాం।